వెల్కమ్ టు ఎస్నాడీ న్యూస్. బీజేపీ పోరాటం ఫలితమే జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రకటన. మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చాక 3 దేశాల్లో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం జరిగింది. నిన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణలో 6 జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని వారు చెప్పడం జరిగింది. అందులో మన మంచిర్యాల జిల్లా పేరు కూడా ఉండడము చాలా సంతోషకరం. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అప్పుడు ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మెడికల్ కాలేజ్ అనేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినాక కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. మన దేశంలో ఉన్న జిల్లాలలో ఏదైనా జిల్లాలో మెడికల్ కాలేజ్ లేక అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ 200 పడకల ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే దాన్ని మెడికల్ కాలేజ్గా కన్వర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద 157 కొత్త మెడికల్ కాలేజీలు మన దేశంలో ఇవ్వబడ్డాయి. ఇవి 3 విడతలుగా చేయబడ్డాయి. 2019 రెండోసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక దీంట్లో 3వ విడత ఫేజ్ 3లో 75 కాలేజీలు పెట్టాలి అని ఆగస్ట్ ఇరవై తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది. కొత్తగా 75 మెడికల్ కాలేజీ నేను సెప్టెంబర్లో అప్పుడు ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది. మంచిర్యాలలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి అని వారిని కోరడం జరిగింది. దాని తర్వాత సెప్టెంబర్ 21 నాడు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మంచిర్యాలలో ప్రెస్ మీట్ పెట్టి మన మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలి అని చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 25 2019 ఐబీ చౌరస్తాలో ఒక పెద్ద ధర్నా చేయబడింది. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షలో ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, మన పట్టణ పుర ప్రముఖులు, దాంతోపాటు చాలా మంది విద్యార్థులు, 1000 మంది విద్యార్థులు, 7-8 కాలేజీలకు చెందిన విద్యార్థులు కూడా వచ్చి ఆ దీక్షలో పాల్గొన్నారు. అక్టోబర్ 3 నాడు మళ్ళీ మేమందరం కూడా అందరం కలిసి మంచిర్యాల జిల్లా నుంచి అందరం కలిసి మా మంచిర్యాల జిల్లా బీజేపీ నాయకులు అందరం కూడా వెళ్లి ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది. అక్టోబర్ 3 2019 కలిసి వారికి మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలి, మీరు మంచిర్యాల జిల్లా పేరు ప్రతిపాదించండి అని మేము కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మంచిర్యాలకి అన్ని విధాలుగా కూడా మంచిర్యాలకి అర్హత ఉన్నది, కానీ పక్కకున్న రామగుండం వాళ్ళు కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా రామగుండం ఎమ్మెల్యే చందర్ గారు అసెంబ్లీలో కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. సో రామగుండం మంచిర్యాల రెండు పక్కన ఉంటాయి కనుక రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది, కానీ మంచిర్యాలనే ప్రపోజల్గా పంపుతున్న నేను ముఖ్యమంత్రి గారికి అని చెప్పడం జరిగింది. ఇది ఈటల రాజేందర్ గారికి మేమందరం కలిసి ఇచ్చిన ఉత్తరం. ఆ తర్వాత నవంబర్ 29 నాడు మేము ఢిల్లీకి వెళ్ళి అప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గారిని కలిసి వారికి కూడా మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజ్ అవసరం ఉన్నది, మంచిర్యాల జిల్లా చాలా వెనుకబడిన జిల్లా, మంచిర్యాలకి దగ్గరలో మెడికల్ కాలేజ్ అంటే కరీంనగర్ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ కావాలని వారిని కోరడం జరిగింది. ఇది హర్షవర్ధన్ గారికి ఇచ్చిన ఉత్తరం. దీని తర్వాత హర్షవర్ధన్ గారి సూచన మేరకు నేను డిసెంబర్ 2019 మళ్ళొకసారి ఢిల్లీకి వెళ్ళి అప్పుడు ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఉందో దాంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే సెక్రటరీ గారు ఉన్నారో అమిత్ బిశ్వాస్ గారిని వారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 17 నాడు అమిత్ బిశ్వాస్ గారు వారు ఉత్తరం రాశారు. వారు ఏం రాశారంటే మంచిర్యాల అన్ని విధాలుగా అర్హత ఉన్నప్పటికీ మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలి అని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రపోజల్ రాలేదని చెప్పారు.
ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నారంటే 2019లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక 6 నెలలు మెడికల్ కాలేజ్ కొరకు నిరంతర పోరాటం చేసినాం, నిరాహార దీక్ష చేసినాం, ధర్నాలు చేసినాము, ప్రెస్ మీట్లు పెట్టినాము, మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది, సంతకాల సేకరణ చేసినాము, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని 2 సార్లు కలవడం జరిగింది, ఢిల్లీ కూడా 2 సార్లు వెళ్లి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని మరియు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న సెక్రటరీ గారిని కలవడం జరిగింది. అప్పుడు రామగుండం ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు రామగుండంకి కావాలే గాని మన మంచిర్యాల జిల్లాకు చెందిన ఏ ఎమ్మెల్యే కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేదు. అధికార పార్టీ నాయకులు ధర్నాలు చేయలేదు, నిరాహార దీక్షలు చేయలేదు, సంతకాల సేకరణ చేయలేదు, కనీసం ప్రెస్ లో కూడా మాట్లాడలేదు. 2020లో కరోనా సమయంలో మంచిర్యాల జిల్లా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మంచిర్యాల జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ బాగుంటుందని అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మన అధికార పార్టీ నాయకులు ఎప్పుడు కూడా దీనికి స్పందించలేదు. అయితే 15వ తారీఖు నాడు పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు ఒక ప్రశ్నకు జవాబిస్తూ దేశం మొత్తం మీద 3 ఫేజెస్ లో 157 మెడికల్ కాలేజెస్ పెడుతున్నాము, ఏదైతే జిల్లాలో మెడికల్ కాలేజెస్ లేవో వాటిని అక్కడ ఉన్న 200 పడకల హాస్పిటల్ ని మేము మెడికల్ కాలేజ్ గా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాము. దేశం మొత్తం మీద 157 మెడికల్ కాలేజ్, మన పక్కకున్న కర్ణాటకకి 7 మెడికల్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్ కి 3 మెడికల్ కాలేజ్, ఇట్లా అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. కానీ ఆ లిస్ట్ లో తెలంగాణ లేదు. తెలంగాణ ఎందుకు లేదంటే తెలంగాణ నుంచి ఇప్పటి వరకు ప్రపోజల్స్ రాలేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ రాలేదు, వాటి కొరకు వెయిట్ చేస్తున్నాము. ఏదైతే ఫార్మాట్ లో మేము అడిగామో తెలంగాణ గవర్నమెంట్ ని ప్రపోజల్, ఆ ప్రపోజల్ ఇంకా రాలేదు అని వాటి కొరకు వెయిట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ విషయము అంటే అన్ని మంచి తెలంగాణలో 6 మెడికల్ కాలేజీలు పెట్టాలనే నిర్ణయం అయింది. ఇది ఈటల రాజేందర్ గారు వారు పాపం ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరకు పంపించారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్స్ అడిగితే 2021 వరకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపకుండా దాన్ని డిలే చేసింది. అయితే దీన్ని మన అధికార పార్టీ నాయకులు ఏదో మన మంచిర్యాల జిల్లా అధికార పార్టీ నాయకులు మేము పోరాడి తెచ్చినాము అని సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇందులో మన మంచిర్యాల జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులది ఎమ్మెల్యేలది ఎటువంటి పాత్ర లేదు, వాళ్ళు ఎన్నడూ కూడా మెడికల్ కాలేజ్ గురించి పోరాటం చేయలేదు. అయితే మొన్న మార్చిలో అసెంబ్లీ సమావేశాల్లో మన దివాకర్ రావు గారు మన ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మాట్లాడడం జరిగింది. అప్పటికే ప్రపోజల్స్ అయిపోయినాయి, ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ ఉన్నది. 6 జిల్లాలలో మెడికల్ కాలేజెస్ పెట్టాలనేది అందరికీ తెలుసు, వారికి కూడా తెలుసు మంచిర్యాల పేరులో ఉండదు. కానీ తెలిసినప్పటికి కూడా వారు మాట్లాడారు, ఎందుకంటే మళ్ళీ మేము అడగకపోతే మరి వచ్చేది కూడా రాకుండా పోతుందో, రేపు మా క్రెడిట్ రాదనే ఉద్దేశంతో మాట్లాడారు. కానీ దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఈటల రాజేందర్ గారు 2019-20లోనే పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఇది పెండింగ్ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ 2 సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 6 మెడికల్ కాలేజీలు పెట్టాలని నిర్ణయం తీసుకుని వాటికి తొందరగానే ప్రపోజల్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ 6 మెడికల్ కాలేజీలు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తాయన్నందుకు సంతోషం. అందులో మన మంచిర్యాల జిల్లా పేరు కూడా పెట్టినందుకు చాలా సంతోషం. దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు. దీని కొరకు ఏదైతే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, 15th ఫైనాన్స్ కమిషన్ లో ఈ మెడికల్ కాలేజీల కొరకు 24,375 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ప్రతి మెడికల్ కాలేజ్ కి దాదాపు 300 కోట్ల రూపాయల తోటి పెడుతుంది. మరి మంచిర్యాల జిల్లాలో పెట్టబోయే మెడికల్ కాలేజ్ కి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి దేశమంతటా కూడా జిల్లాలో మెడికల్ కాలేజీలు పెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత 2 సంవత్సరాలు నాతో పాటు పోరాటం చేస్తున్న మంచిర్యాల జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది మన 8వ సంవత్సరాల కళ, ఈ కళ తొందరగానే నెరవేరుతుందని మనం ఆశిద్దాము. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తొందరగానే కేంద్ర ప్రభుత్వానికి పంపి దీనికి కావాల్సిన శాంక్షన్స్ అన్ని కూడా తీసుకుంటారు. మన మంచిర్యాల జిల్లా ప్రజలకు
ఎన్నో రోజుల నుంచి మనం నాణ్యమైన వైద్యం అందించలేకపోతున్నాము. ఆ కళ తొందరగానే నెరవేరుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మంచిర్యాల జిల్లాలో తొందరగానే మెడికల్ కాలేజ్ వస్తుందని మనం అందరం కూడా ఆశిస్తాం.